మొక్కల్ని పెంచే బదులు కుక్కల్ని పెంచొచ్చు కదా. ఎందుకురా అక్క, మన మొక్క నమ్మితే జస్ట్ 100 రూపీస్ వస్తాయి, అదే కుక్క నమ్మితే 1000 రూపీస్ వస్తాయి. ఒరే యదవా, అక్క చదివింది వృక్ష శాస్త్రం రా, జంతు శాస్త్రం కాదు. ఎక్కువ టేస్ట్ చూడు. సూపర్ అమ్మా, నిన్నెవరైనా రోల్ మోడల్ గా తీసుకున్నారా? అదే రోల్ కు మోడల్ లా ఉంది, దాన్ని ఎవరు తీసుకుంటారమ్మా? ఈయనది సిక్స్ ప్యాక్ మరి, ప్రతి వాళ్ళు పెళ్ళాన్ని స్లిమ్ గా ఉండమనే వాళ్లే, వీళ్ళు మాత్రం పొట్టలు వేసుకుని తిరుగుతారు. ఏం నానా మీరు? రా తల్లి, దాని సంగతి సరే గాని చెప్పరా, మీ అమ్మని ఎందుకు అలా అడిగావు? ఏం లేదు నాన్న, ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి నన్ను రోల్ మోడల్ గా తీసుకోమని తన ఫాదర్ తన్ని టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి ఫీల్ అయ్యాడు. వాడెవడో ఫీల్ అయ్యాడని నువ్వు ఫీల్ అవ్వకు. ఆడపిల్లను పడగొట్టడానికి అడ్డమైన ఐడియాలు వేస్తారు ఈ మగ వెదవలు. ఏంటి ఆడ ఎవడో అడ్డు పెట్టుకుని నన్ను తిడతావు ఏంటి? మిమ్మల్ని కాదండి, వెదవల్ని. కౌంటర్లు ఎక్కువని చూడమ్మా, మొక్కల్ని అక్కలాగా అమ్మలాగా చూసుకుంటావు. నిన్ను ఆ అబ్బాయి ఏంటమ్మా, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అయినా రోల్ మోడల్ గా తీసుకోవాల్సిందే. నువ్వు నా బంగారం రా, నీకు కింగ్ లాంటి మొగుడు వస్తాడు. ఇలా ఇల్లంతా మొక్కలు పెంచితే కింగ్ కాదు, కింగ్ కాంగ్ లాంటి మొగుడు వస్తాడు. నిన్ను పండగ పూట కూడా ఈ చాకరీ ఏంట్రా, చచ్చిపోతున్నావు. రజని ఏంటి అలా నించున్నారు, బాస్ గని పోయాడా? లేదు, బాసు క్యూలో నుంచోమన్నాడు అందుకే నుంచున్నాడు. ఒరే ఇవాళ హోలీ కదా, బోనస్ గాని ఇస్తున్నాడేమో. బొంగాడికి మేనర్స్ లేదు, బోనస్ ఏమి ఇస్తాడు? నీకుందగా ఏం తక్కువ లేదు, లైన్ లో నుంచోండి. బేబీ హ్యాపీ హోలీ, పద వాళ్ళకి కూడా హోలీ చెప్తాం. హ్యాపీ హోలీ, ఎంజాయ్. ఏంటి సార్ ఇది? హ్యాపీ హోలీ అమ్మా, నీకు కొంచెం టైమింగ్ ఎక్కువ గిరి. సార్ ఇది హోలీలా లేదు సార్, ఫేర్ అండ్ లవ్లీ యాడ్లా ఉంది. అవునా, స్వీట్స్ తీసుకోండి. స్వీట్సా? నాకు పిచ్చ ఆకలిస్తుంది సార్. కళాఖండా సార్, దీనిలో స్వీట్ లేదు, షుగర్ ప్యాకెట్ ఉంది. పంచదార కూడా స్వీటేనమ్మా, కావాలంటే నోట్లో వేసి చూడు, స్వీట్ గా ఉంటది. కన్విన్స్ అయ్యావా? లాజిక్ సెట్ అయిందా? అయింది సార్. ఏంటి సార్ మీరు? ఏంటి, అగ్గుపల్లి వెలిగించి దీపావళి అంటారు, ముగ్గేసి సంక్రాంతి అంటారు, హగ్ ఇచ్చి రంజాన్ అంటారు, పువ్వు తెలిగించి క్రిస్మస్ అంటారు, ఇప్పుడు కొత్తగా బొట్టు పెట్టి హోలీ అంటున్నారు. అప్పు తీసుకున్నాడు జాలీగా ఎంజాయ్ చేస్తుంటే అప్పు ఇచ్చిన మనకేంటి సార్ కర్మ? మన కంపెనీ పేరే పండగ ఫైనాన్స్, కనీసం పండగ రోజైనా పండగ చేసుకున్నాం సార్. క్యాచ్ చేసావు, అదేనా లాజిక్? వర్కింగ్ డేస్ లో మనం వెళ్ళామనుకో పనిలో ఉన్నాం మళ్ళీ రా అంటారు, అదే హాలిడే రోజు వెళ్ళామనుకో జాలీగా డోర్ లాక్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. మనం వెళ్ళి డోర్ లాక్ చేసామనుకో వాళ్ళ మ్యాటర్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని మన మ్యాటర్ సెటిల్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా నా హాలిడే లాజిక్ ఏంటో? సార్ మీరు ఎన్ని లాజికల్ చెప్పినా ఈ రోజు హాలిడే ఇవ్వాల్సిందే. దేనికి? దానికి ఒక లాజిక్ ఉంది సార్. ఏంటో? హాలిడే స్పెల్లింగ్ చెప్పండి. అదే HOLIDAY. హోలీ స్పెల్లింగ్ చెప్పండి. HOLI. చూసారా సార్, హాలిడేలో సగం హోలీ ఉంది సార్, కనీసం హాఫ్ డే అయినా హాలిడే అవ్వాలి సార్, లేకపోతే మీరు లాజిక్ మిస్ అవుతారు. గుడ్, నీ మాటల్లో లాజిక్ లేదు కానీ మ్యాజిక్ ఉంది, వినటానికి చాలా బాగుంది. నీ లాజిక్ వల్ల నేను లాస్ అవుతాను, వెళ్ళి పని చూడండి. వెళ్ళండి సార్. అంతే స్వేచ్ఛ, నా జీవితం ఇంతే. యాక్షన్ చూడలేక సావాలి ఇప్పుడు. నువ్వు మాత్రం హోలీ రోజు జాలీగా ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం హోలీ రోజు కాకి షర్ట్ వేసుకొని కూల్ పని చేస్తున్నాను. పండగ రోజు కూడా నీ వల్ల మా బాబు పనికి ఆహార పథకం పెట్టాడు స్వేచ్ఛ. హోలీలో ఉండి నా కలర్ఫుల్ లైఫ్ లో అన్ని కలర్స్ డిలీట్ అయిపోయి ఓన్లీ 2 కలర్స్ ఏ మిగిలే, ఒకటి బ్లాక్ అండ్ వైట్. చాలు స్వచ్ఛ, చాలు, ఇది నేను భరించలేను, దీనికి నువ్వే కారణం, నువ్వే. Oh.
అన్ని ప్లేసుల్లోనే కలరుంది, నడుము మాత్రం ఖాళీగా ఉంది. హ్యాపీ హోలీ. వీడు మామూలు కాదు. నడుము ఆ పట్టుకుంటే చాలు, చిటికెడు చనువు ఆ నువ్విస్తే చాలు, పిడికెడు నడుము ఆ పట్టుకుంటే చాలు, చిటికెడు చనువు ఆ నువ్విస్తే చాలు. అదిరే అదిరే అందాలు అరదోసెడు ఇస్తే చాలు, కొసిరే కొసిరే మురిపాలు ఓ చారెడు ఇస్తే చాలు, మూరడు ఓ బారడు చాలు. వచ్చేసరికి వాడు నా కళ్ళ ముందు ఉండాలి, కావాలి కావాలంటే కావాల్సింది దొరకదురా, అక్కడ ఏది ఉంటుంది పట్రా. ఇదిగో పోకోడి మిక్చరు. ఒరే మామా, ఆడ అనవసరంగా ఇరికించావు, ఆడు మనల్ని పగబట్టాడు కదా. ఆడికంత వ్యాపారం లేదురా మామా. అయితే ఓకే. ప్రేమ పేరుతో మోసపోయిన యువతి, ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగిన ప్రియురాలు. అయినా మామా, ఈ అమ్మాయిలందరూ ఇలాంటి దొంగనా కొడుకులు నమ్ముతారేంటి మామా? మామా, అమ్మాయి లవ్ లో పడినంత వరకే రా, వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటది. వన్స్ లవ్ లో పడిన తర్వాత అబ్బాయిల చేతిలోకి వచ్చేస్తుంది అది. నాకెందుకో అతని గురించి ఆలోచిస్తుంటే బాధగా అనిపిస్తుంది. పాపం అతను నా వల్ల అన్ని కోల్పోతున్నాడు. ఏముంది నా దగ్గర కోల్పోనికి? ఏ ఏంటి అలా మాట్లాడుతున్నావు? పాపం నా వల్ల తన లైఫ్ లో స్వేచ్ఛ లేదని ఫీల్ అవుతున్నాడుగా. అయినా నిన్ను రోల్ మోడల్ గా తీసుకోనికి నేమన్నా సానియా మీరు జనా సేనా. నీకు కుళ్ళే, మొన్న డీసీలో నా గురించి ఆర్టికల్ వచ్చింది,
చదవలేదా? అంతెందుకు? మొన్న నర్సరీలో ఒక బాబు బర్త్డే ఫంక్షన్ జరిగిందా, ఆ బాబుతో వాళ్ళ నాన్న ఏమన్నారో తెలుసా? నువ్వు అక్కని రోల్ మోడల్ గా తీసుకుని మొక్కల్ని పెంచాలని చెప్పారు. ఆడు బిస్కెట్ తినే కుర్రాడే, ఈడు బిస్కెట్ వేసే కుర్రాడు, తడలేదా? ఎక్స్క్యూజ్ మీ, అమ్మ నా ఐస్ బకెట్. స్వేచ్ఛ, మీరేంటి ఇక్కడ? మేమీడనే. నిజంగానా? ఏంది, తెలుసుకుని వచ్చినావా తెలియకొచ్చినావా? బండి మీద వచ్చినా. నువ్వు ఎట్లొచ్చినావు అడుగుతలే, ఎందుకు వచ్చినావు అడుగుతున్నావు. ఊరుకోవే, యాక్చువల్గా మేము మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవునా? నా గురించా? మీలాంటి సెలబ్రిటీ నా గురించి మాట్లాడుకోవడం అంటే ఐఎమ్ సో లక్కీ. నిజం చెప్పు, దీన్ని నువ్వు ఫాలో చేస్తున్నావులే. కండ్లు పోతాయి. నీకు మోడల్ కి రోల్ మోడల్ కి తేడా తెలిస్తేలే, నేను వచ్చింది ఈఎంఐ కోసం. నేను చెప్పేది కాదే, నువ్వు వచ్చింది ఈఎంఐ కోసమే. ఈఎంఐ అంటే ఈఎంఐ కాదు. మరి ఈఎంఐ? ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. ఇదే అడ్రస్ లో కాశీ విశ్వనాథన్ ఆయన బైక్ ఫైనాన్స్ తీసుకుండు మా కంపెనీలా. గందుకు వచ్చిన, అర్థమైందా? పర్లే, డీటెయిల్స్ బాగానే కనుకొచ్చినట్టున్నాడే. ఏంటండి స్వేచ్ఛ గారు, మీకోసం మా నాన్న తిట్టినా కొట్టినా పడ్డాను, ఆఖరి బైక్ లాగేసుకుండా సహించాను. బైక్ ఉందిగా? గది మా దోస్తుగా అంది. ఓ, నెంబర్ కూడా ఒకటే తీసుకున్నారా? దీని వాటం చూడు, కేఎఫ్సి కోడ్ లాగా. ప్లీజ్ దాని మాటలు పట్టించుకోకండి. కాశీ విశ్వనాథ్ మా నాన్నగారే, ఆయన లేరు, బయటికి వెళ్ళారు, రాగానే చెప్తానండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, మళ్ళీ కలుస్తాను. ఏమండి? ఏంటండి? నా వల్ల మీరు సఫర్ అవుతున్నారని చెప్పారు, సో మీ నాన్నగారితో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయిస్తా. ఆయన నంబర్ ఇవ్వండి. నంబరు అంటే రేడియేషన్ అని మొబైల్ వాడండి. పోనీ ల్యాండ్లేని. ల్యాండే లేదు, ఎట్లా వస్తుంది లైన్? పోనీ ఇంటి అడ్రస్ చెప్పండి. అది అడ్రస్ 1-2-3BAC. బాయ్. హలో, అడ్రస్ చెప్పమంటే అంకుల్ చెప్తున్నావు ఏంది? ఏ కార్మిక నగర్, జవహర్ నగర్, రహమత్ నగర్. ఏంది, ఆటో వన్లే కరుస్తున్నావు? ఆ తర్వాత వచ్చింది మోతీ నగర్, అదే మా ఇంటి అడ్రస్. బాయ్ స్వచ్ఛ. సరేనండి.